భారత వైవాహిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి విశిష్టమైనటువంటి మ్యారేజ్ వ్యవస్థగా ప్రఖ్యాతి చెందింది. ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి దాంపత్య సంబంధాలకి ఇది ఒక మార్గదర్శకమైనటువంటి రోల్ మోడల్గా ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తే కనుక చైనా భారత వైవాహిక వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటూ ఒక వినూత్నమైనటువంటి వృత్తిపరమైనటువంటి వివాహ బంధాలను కూర్చేటటువంటి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుకు రూపకల్పన చేయాలని భావించి చైనాకి సంబంధించినటువంటి సివిల్ అఫైర్స్ యూనివర్సిటీ అనేటటువంటి ఒక యూనివర్సిటీ ద్వారా మ్యారేజ్ నిర్వహణ అంటే మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఒక డిగ్రీ కోర్స్ని రూపకల్పన చేసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో చైనాలో యువత పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మొగ్గు చూపకపోవడం, కెరియర్ ఓరియంటేజం పెరిగిపోవడం, దీంతో అక్కడ రోజురోజుకి రానున్నటువంటి కాలంలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది, తర్వాత జనాభా తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో దేశానికి పెను ప్రమాదంగా భావిస్తుంది. మరోవైపు చూస్తే కనుక భారతదేశంలో ఇప్పటికీ అంటే యువత తరంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వివాహ వయసు అనేటటువంటిది ఎక్కువ, అంటే గతంలో అయితే 18-20 ఏళ్ల వయసులో చేసుకున్నటువంటి పెళ్ళి 35-40 ఏళ్ళకి చేరినా భారతదేశంలో వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడము, దీంతో సంప్రదాయాన్ని అదే రకంగా చూస్తే కనుక స్పిరిచువాలిటీతో ముడిపెట్టడము, ధర్మేచ అర్ధేచ నాతి చరామే అనేటటువంటి ఒక ధోరణితో వెళ్ళడంతో ఆనువంశికంగా విధి విధానాలు అంటే వైవాహిక క్రతువు అనేటటువంటిది పురోహితుల ద్వారా వంశపారంపర్యంగా రావడంతో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థగానే పెళ్ళిళ్ళు జరపడం అనేది జరుగుతూ వస్తుంది. పెళ్ళిళ్ళ నిర్వహణ అంటే ఈ భోజనాల దగ్గర నుంచి ఇతరత్ర వేడుకలకు సంబంధించినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకి ఇచ్చినప్పటికీ ప్రధాన క్రతువైనటువంటి సప్తపది కావచ్చు, తర్వాత మంగళసూత్ర ధారణ కావచ్చు, తాంబూలాలు ఇతరత్ర అనేక కార్యక్రమాలు మాత్రం పురోహితుల సమక్షంలోనే జరుగుతుంది. దీనికి వృత్తిపరమైనటువంటి నిపుణులు ఆనువంశికంగా రావడం అనేది భారతదేశంలో ఉంది. కానీ ఇతర దేశాల్లో ఈ సిస్టమ్ అనేది లేకపోవడం అనేది ఒక లోపంగా ఉంది. ముఖ్యంగా చైనాలో మాత్రము దీనిని ఒక కోర్సుగా రూపకల్పన చేసి భవిష్యత్ తరాలకి ఒక పటిష్టమైనటువంటి వైవాహిక వ్యవస్థను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ చైనాలోని 12 ప్రావిన్సులకు చెందినటువంటి 70 మంది విద్యార్థుల్ని మొదటి విద్యార్థులుగా ఒక ఈ కోర్సులో ప్రవేశపెడుతుంది. వీళ్ళంతా పెళ్ళిళ్ళు కుదర్చడము, తర్వాత వివాహాలకు సంబంధించినటువంటి చట్టాలు ఇతరత్ర వాటిపైన ఆ దంపతులకి అవగాహన కల్పించడము, కుటుంబ సలహాలు ఇవ్వడము, పెళ్ళిళ్ళ నిర్వహణకు సంబంధించినటువంటి వేడుకల రూపకల్పన, ఇవన్నీ కూడా ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి అనే దానిపైన ఈ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. వీళ్ళు వివాహాల వేడుకలకు సంబంధించినటువంటి వాటిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఏదేమైనప్పటికీ భారతదేశం మాత్రం ఈ విషయంలో ఒక రకంగా అదృష్టకరమైనటువంటి దశలోనే ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు మన దేశంలో సైతం పురోహితులు వంశపారంపర్యంగా ఆ వృత్తిని చేపట్టేందుకు కొంత విముఖత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు వాతావరణము పట్టణాల్లో కనిపిస్తుంది. గ్రామాల్లో ఇంకా పటిష్టంగానే వివాహాల నిర్వహణ వ్యవస్థ ఆనువంశికంగా కొనసాగుతూ వస్తుంది. ఏదేమైనా భవిష్యత్తులో భారతదేశంలో సైతం ఈ రకమైనటువంటి వృత్తిపరమైనటువంటి మేనేజ్మెంట్ కోర్సుల్ని పెళ్ళిళ్ళకు నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే తలెత్తుతుందనే చెప్పాలి. ఈ అయితే దీనికి సంబంధించి యూనివర్సిటీలు ఎలా ముందుకు వస్తాయనేది మనం వేచి చూడాలి.